सलाह दे डिजिटल गुरु। నా పేరు నటరాజు. ఈరోజు మనము సంస్కృతంలో టిట్టిపదంపతి అనేటువంటి లెసన్ మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. టిట్టిపదంపతి అనే లెసన్ లో నుంచి షార్ట్ ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కంపల్సరీ దీంట్లో నుంచి కొంచెం ఇంపార్టెంట్ లెసన్ ఇది. మీకు ఫైనల్ ఎగ్జామ్ లో దీంట్లో నుంచి షార్ట్ ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ఈ టిట్టిపదంపతి అనేటువంటి స్టోరీ మనకి ఏంటి అంటే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మన మన లోపల ఏదైనా మనము జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒక గోల్స్, ఎయిమ్స్ మనము నిర్దేశించుకొని అవి వాటి పట్ల మనం ముందుకు సాగుతూ ఉంటాం. మనకు చిన్న అంటే ఎన్నో లక్ష్యాలు ఇలాంటివి ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి మనకి ఏంటి అంటే చాలా పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం, దృఢమైనటువంటి సంకల్పము మనకు ఉండాలి. అలా ఎవరికైతే దృఢమైనటువంటి సంకల్పం ఉంటుందో వాళ్ళే వాళ్ళు ఆ ఏదైతే లక్ష్యం అనుకున్నారో దాన్ని సాధించుకోగలుగుతారు. అయితే ఇక్కడ మనకి ఈ దృఢమైనటువంటి సంకల్పము, ఒక ఆత్మవిశ్వాసం ఉంటే అది ఎంత పెద్ద పనినైనా సరే ఫస్ట్ మనం నమ్మాలి. ఏమని, నేను ఈ పనిని చేయగలుగుతా అని చెప్పేసి మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉండి ఆ పని యందు మనం తదేక దృష్టితో అదే పని చేస్తూ ఉంటే ఆ పని కంపల్సరీ ఈ రోజు కాకపోతే ఒక రేపు కంపల్సరీ మనం సాధించుకోగలుగుతాం. అదే ఇక్కడ మనకి ఈ టిట్టిపదంపతి కథ అనేటువంటి స్టోరీలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కవి గురించి చెప్పాలి అంటే మీకు పంచతంత్రం అనేటువంటి ఈ గ్రంథం గురించి, పంచతంత్రం ఏమైతే స్టోరీస్ ఉంటాయో అవి మీకు ఆల్రెడీ మనకు టీవీలలో చాలా టీవీస్ లో మనకు వస్తూ ఉంటాయి. వాటి స్టోరీస్ గురించి మనం చాలా వింటాము. కానీ ఆ పంచతంత్రం అనేటువంటి గ్రంథం ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో ఉంది, అది ఎలా వచ్చింది, ఎవరు దాన్ని రాశారు అనేది చాలా మందికి తెలియదు. మనం భారతదేశంలో పుట్టినందుకు, మనం భారతదేశంలో ఉన్నందుకు, మన పూర్వం ఉన్నటువంటి కవుల యొక్క గొప్పతనం ఈ పంచతంత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ప్రపంచానికే మార్గనిర్దేశకం చూపించినటువంటి గ్రంథం ఇది. ప్రపంచంలో చాలా ఎన్నో లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేట్ అయినటువంటి గ్రంథం ఇది. ఇది మన సంస్కృతంలో మన కవి రచించినటువంటి గ్రంథం. అయితే ఇక్కడ దీన్ని విష్ణు శర్మ అనేటువంటి ఒక గొప్ప కవి దీన్ని రాశాడు, పంచతంత్రంని. ఈ పంచతంత్రంలో మనకి ఫస్ట్ అసలు ఎలా వచ్చింది ఈ పంచతంత్రం అంటే, పూర్వము దక్షిణ భారతదేశంలో మహిళారూప్యం అనేటువంటి నగరాన్ని పరిపాలన చేసేటువంటి ఒక అమర శక్తుడు అనేటువంటి రాజు, అతనికి ఏంటి అంటే ముగ్గురు దుర్మేధసమైనటువంటి పిల్లలు ఉంటారు. దుర్మేధసం అని అంటే, ఇప్పుడు యాక్చువల్ గా మనకు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు నెక్స్ట్ తరాల వారికి అంటే నెక్స్ట్ రాజు, ఆ రాజు తర్వాత రాజు ఎవరు అవుతారు అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ సంతతి ఎవరు ఉంటే వాళ్ళు అవుతారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఈయన అమరశక్తుడు, చాలా గొప్ప రాజు. కానీ ఇతని తర్వాత ఆ రాజ్యాధికారాన్ని ఎవరు చేపట్టాలి అంటే వాళ్ళ కొడుకు చేపట్టాలి. అయితే ఇక్కడ కానీ ఆ కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి శాస్త్రాల పట్ల, ఈ యుద్ధ విద్యల పట్ల ఎలాంటి అవగాహన ఉండదు, వాళ్ళకి నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అందరూ నేర్చుకొని అందరు గొప్ప వాళ్ళని కాదు. కానీ ఇక్కడ రాజు కొడుకులు కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి మంచి అన్ని విద్యలు రావాలి, అన్ని శాస్త్రాలు తెలవాలి, నీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా వాళ్ళకి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ ఒక క్యాపబుల్ రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేయగలుగుతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ అమరశక్తుడికి ఉన్నటువంటి ఈ ముగ్గురు కొడుకులు మాత్రము చాలా తెలివిని ఉపయోగించుకోకుండా, వాళ్ళు శాస్త్రాల పట్ల ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టకుండా ఇలా ఉంటారు. అయితే
ఇతను చాలా బాధపడతాడు, బాధపడి ఎన్నో దేశ విదేశాలను తిరుగుతాడు. తిరిగి మా నా కొడుకులకి విద్యా బుద్ధులు అద్భుతంగా నేర్పించేటువంటి పండితుడు కావాలని చెప్పేసి చాలా తిరిగినప్పుడు అప్పుడు విష్ణు శర్మ అనేటువంటి ఒక పండితుడు ఉన్నాడు, అతను చాలా బాగా నేర్పించగలుగుతాడు, అతనికి అన్ని శాస్త్రాలు బాగా తెలుసు అని చెప్పేసి ఎక్కడో విని విష్ణు శర్మని కలవడం జరుగుతుంది. విష్ణు శర్మని కలిసి అతనితో ప్రాధాన్యపడతాడు, అయ్యా మా కొడుకులు ఇలా ఉన్నారు, వాళ్ళకి విద్యలయందు ఈ శాస్త్రాలయందు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ రావడం లేదు, వాళ్ళకి ఏదైనా పాపం కొంచెం నేర్పించి వాళ్ళని ఉద్ధరింపజేయండి అని చెప్పేసి ప్రాధాన్యపడితే అప్పుడు విష్ణు శర్మ ఏమంటాడంటే, నువ్వేం బాధపడకు రాజా, నీకు నీ కొడుకులని కేవలం 6 మంత్స్ లోపట, కేవలం 6 నెలల లోపట నీ కొడుకుల్ని మొత్తం అన్ని శాస్త్రాలయందు ఒక అద్భుతమైనటువంటి అవగాహన వచ్చే విధంగా వాళ్ళకి నేర్పిస్తా, అద్భుతంగా వాళ్ళని తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఇలా అతనికి మాట ఇస్తాడు, ఇలా ఒక ప్రతిజ్ఞ ఇస్తాడు. చేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ పంచతంత్రమైనటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఆ పంచతంత్రంలో ముఖ్యంగా మనకి ఏంటి అంటే, ఈ పంచతంత్రం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, దాంట్లో 5 రకాలైనటువంటి తంత్రాలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి మిత్రభేదము, మిత్రప్రాప్తి, కాకోలుకేయం, లబ్ధ ప్రణాశం, అపరీక్షిత కారకం అనేటువంటి ఈ 5 పేర్లు కలిగినటువంటి తంత్రాలు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క రకములైనటువంటి స్టోరీస్ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ గ్రంథాన్ని అతను తయారు చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని ఈ గ్రంథాలలో నిక్షిప్తం చేసి, ఏంటి ఈ పంచతంత్రం అనేటువంటి గ్రంథంలో నిక్షిప్తం చేసి ఒక చిన్న పిల్లవానికి కూడా అర్థమయ్యే విధంగా, వానికి చిన్నపిల్లవానికి మనం శాస్త్రాలు చెప్తే అర్థం కాదు, వానికి ఏంటి ఒక మంచి స్టోరీ లాగా చెప్పాలి, స్టోరీ లాగా చెప్పి వానికి ఏం చేయాలి, ఆ స్టోరీని చెప్పి ఆ స్టోరీలో నుంచే ఒక నీతిని వానికి బోధించాలి, అప్పుడు వాడు ఈజీగా నేర్చుకుంటాడు, వానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే విధంగా ఇతను అన్ని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాస్త్రాలలో నుంచి అన్ని శాస్త్రాలలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇక్కడ మనకి స్టోరీస్ రూపంలో మలచి రాసి ఆ ఎవరైతే అమరశక్తుడి యొక్క 3 కొడుకులు ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తాడు. అదే ఆ విధంగా మనకి ఈరోజు భారతదేశంలో పంచతంత్రం అనేటువంటి గ్రంథం వచ్చింది. అయితే ఈ పంచతంత్రంలో నుంచే మనకి టిప్పిప దంపతి కథ అనేటువంటి లెసన్ మనకి ఇక్కడ తీసుకున్నారు. ఇంత గొప్ప గ్రంథం ఇది, దీనిలో నుంచి ఇప్పుడు టిట్టిభ దంపతి కథ స్టోరీ ఏంటంటే, ఇక్కడ సముద్ర తీరంలో టిట్టిభ దంపతులు అనేటువంటి చిన్న పక్షులు, చాలా చిన్న పక్షులు అవి సముద్ర తీరంలో అక్కడే చిన్న వాటి గూడును నిర్మించుకొని అక్కడ ఉండేవి. అయితే ఈ టిట్టిభ దంపతులు అంటే 2 ఆడమగ వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు అన్నట్టు. ఆ పక్షులు ఏంటి అంటే, ఒకరోజు కొన్ని రోజుల తర్వాత ఆడపక్షి ఏంటంటే గుడ్లు పెట్టేటువంటి సమయం ఆసన్నం అవుతుంది, ప్రసవానికి వచ్చేటువంటి సమయంలో. అప్పుడు ఆ ఆడపక్షి మగపక్షితో ఏమని చెప్తుంది అంటే, అయ్యా మనము ఇలా ఇక్కడ గుడ్లు పెట్టినట్టయితే ఈ సముద్రము ఏదైతే ఉందో, సముద్రము ఇలా పొంగినప్పుడు మన గుడ్లు ఆ సముద్రంలో కొట్టుకుపోయే అవకాశం ఉంది, ఈ ఏదైతే పౌర్ణమి వేళ ఉందో ఆ పౌర్ణమి వేళల్లో సముద్రుడు చాలా ఎక్కువగా పొంగుతూ ఉంటాడు, అప్పుడు పెద్ద పెద్ద ఏనుగుల్ని కూడా ఆ సముద్రంలోకి లాక్కుపోయేటువంటి శక్తి ఆ సముద్రపు అలలకు ఉంటుంది, కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక సురక్షితమైనటువంటి ప్లేస్ కు వెళ్ళి అక్కడ ఈ గుడ్లని పెడదామయ్యా, అలాంటి ప్లేస్ ని చూడమని చెప్పేసి ఈ ఆడటిట్టిబ పక్షి అతని ఆమె హస్బెండ్ అయినటువంటి మగటిట్టిబ పక్షికి చెప్తుంది. చెప్తే అతను ఏమంటాడంటే, లేదమ్మా ఏం లేదు, అలాంటి పరిస్థితి ఏం రాదు, ఈ సముద్రుడికి నా గుడ్లని తీసుకువెళ్ళేటువంటి శక్తి లేదు, అతను ఆ ప్రయత్నం కూడా చేయడు అని చెప్పేసి అప్పుడు ఈ మొగటటి పక్షి చెప్తుంది. చెప్పినప్పుడు అప్పుడు ఈ సముద్రుడు ఏం చేస్తాడంటే, ఓహో ఇంత చిన్న పక్షులే నా గురించి ఇంత తక్కువ మాట్లాడుతున్నాయా, వీటికి ఖచ్చితంగా నేను గుణపాఠం నేర్పుతాను అని చెప్పేసి సముద్రుడు మనసులో అనుకుంటాడు. అనుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆడటి పక్షి అక్కడ గుడ్లను పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత ఇవి ఈ 2 కలిసి ఏం చేస్తాయంటే, ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉండలేదు కదా, ఏదో వాటికి ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు బయటకు వెళ్తుంది, బయటకు వెళ్ళి ఏమైనా తిన్నామని వెళ్ళి వచ్చేసరికి ఈ సముద్రుడు ఏం చేస్తాడంటే, వీటికి గుణపాఠం నేర్పాలని చెప్పేసి ఆ గుడ్లని
ఇతను తన లోపలికి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడటి టూబ పక్షి మొగటి టూబ పక్షిని నానా రకాలుగా ఏడుస్తూ ఎన్నో మాటలు అంటది. ఇప్పుడు నాకు పుత్రులు లేకుండా పోయారు, నీ వలన, నేను ముందే నీకు చెప్పాను ఇక్కడ కాదు, మనం ఎక్కడైనా సురక్షితమైనటువంటి మంచి ప్లేస్ లో మనము వీటిని పెంచుకుందామని చెప్పేసి చెప్పాను. కానీ నువ్వేమన్నావు, ఇక్కడ పెట్టమన్నావు, ఇప్పుడు చూడం ఏమైందో అని చెప్పేసి ఈ ఆడటి టూబ పక్షి మొగటి టూబ పక్షిని చాలా రకాలుగా మాటలు అంటది. అప్పుడు మొదటి టూబ పక్షి ఏం చేస్తానంటే, నువ్వేం బాధపడదమ్మా, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ సముద్రాన్ని మొత్తం లేకుండా చేసైనా సరే దాన్ని ఏదో విధంగా నేను అక్కడి నుంచి వెళ్ళి ఈ గుడ్లని మన గుడ్లని నేను సాధించి తీరుతా అని అంటది. అన్నప్పుడు ఈ ఆడటి టూబ పక్షి ఆశ్చర్యపోయి, నువ్వు అంత పెద్ద నిర్ణయాలు తీసుకోకు, ఆ సముద్రాన్ని మనం చాలా చిన్న జీవులం, సముద్రం అంటే చాలా పెద్దది, మన ఊహ కందనంత పెద్దగా ఉంటది, నువ్వు దాన్ని ఏమి చేయలేవు అని చెప్పేసి అంటే అది ఎంత చెప్పినా కూడా వినదు. వినకుండా అదే ఒక పట్టుదలతోటి, అదే ఒక సంకల్పంతో, అదే ఒక ఆత్మవిశ్వాసంతో ఆ మొదటి టూబ పక్షి ఏం చేస్తా అంటే అక్కడ ఉన్నటువంటి పక్షులందరినీ కలుస్తుంది. కలిసి ఇది పరిస్థితి జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ ఒప్పుకోరు, ఒప్పుకోకుండా కూడా దీని యొక్క పట్టుదల చూసి సరే నీకు ఎలాగైనా సరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నేను కూడా మీకు మేమందరం కూడా మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరూ కలిసి ఏం చేస్తారంటే వైకుంఠంలో ఉన్న గరుడ పక్షి, ఈ పక్షుల యొక్క రాజు ఎవరు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడ పక్షి, ఆ గరుడ పక్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రాజా ఇలా పరిస్థితి, మీ యొక్క సేవకులమైన మేము ఇంత కష్టపడుతున్నాము, మా ఇలా మా యొక్క గుడ్లు ఇలా సముద్రుడు దొంగిలించాడని చెప్పేసి జరిగిన విషయం అంతా చాలా ఏడుస్తూ ఆ గరుడ పక్షికి విన్నవించుకుంటాయి. విన్నవించుకోగానే అప్పుడు ఆ గరుడ పక్షి కూడా చాలా మంచిగా సరే అని చెప్పేసి దాని వాటి బాధలు మొత్తం విని ఒక దీన్ని మనం ఎలాగైనా సాధిద్దాం అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే విష్ణుమూర్తి దగ్గర నుంచి వెళ్ళి ఒక విష్ణుమూర్తి యొక్క దూత అక్కడికి వస్తాడు. వచ్చి ఈ గరుడ పక్షితో ఇలా ఇలా అంటాడు, ఏమని అంటే ఈ ఇలా విష్ణుమూర్తి అమరావతి దేవలోకానికి రాజధాని అయినటువంటి అమరావతికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడు, నిన్ను వెంటనే రమ్మన్నాడు అని చెప్పేసి ఈ దూత వచ్చి ఈ గరుడ పక్షికి చెప్తుంది. చెప్పగానే అప్పుడు గరుడ పక్షి ఏమంటాడంటే నేను ఇప్పుడు రాలేను, నేను నా యొక్క ఈ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో నా యొక్క శిష్యులు వీళ్ళందరూ వీళ్ళు నా దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు తీర్చవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి చెప్ప అని చెప్పేసి ఇవిని పంపించేస్తాయి ఈ దూతను. పంపించేస్తే ఈ దూత వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పేసరికి శ్రీ మహావిష్ణువు ఈ బాధను అర్థం చేసుకుంటాడు, ఓహో గరుడ పక్షి చాలా కోపంగా ఉన్నది, సరే అని చెప్పేసి నేనే వెళ్తా, నేనే వెళ్ళి ఆ గరుడ పక్షికి ఏం కావాలో అదంతా తీర్చి నేనే వస్తా అని చెప్పేసి ఈ శ్రీ మహావిష్ణువే స్వయంగా ఆ పక్షి దగ్గరికి, గరుడు దగ్గరికి వెళ్ళి గరుడ పక్షి ఆ గరుడు దగ్గర ఏదైతే ఆ విషయాలు అన్ని తెలుసుకొని సరే పదా నేను కూడా వస్తాను మీతో పాటు సముద్రానికి, వచ్చి నీ యొక్క గుడ్లు నీకు ఇప్పించేస్తా, ఇప్పించిన తర్వాత నా గరుడు నాతో పంపించేశాడు అని చెప్పేసి ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే గరుడ పక్షిని ఆ పక్షులన్నింటినీ వెంట పెట్టుకొని ఆ సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు ఆ సముద్రుడితో ఏమంటాడంటే నువ్వు వెంటనే టిట్టిబ పక్షి యొక్క గుడ్లని వెంటనే తిరిగి ఇచ్చేసాయి, లేదంటే నువ్వు నా కోపానికి లోన్ అవుతావు, నాకు కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటది, ఇచ్చేసేయమని చెప్పేసి ఈ సముద్రుడికి ఆజ్ఞాపిస్తే సముద్రుడు వెంటనే లోపల నుంచి వచ్చేసి ఆ గుడ్లని టిట్టిబ పక్షులకి ఇచ్చేస్తాడు. అలా ఇక్కడ ఏంటి అని అంటే మనము ఫస్ట్ ఈ సొసైటీలో ఏం జరుగుతుందంటే, అంటే చెప్తున్నా ఏంటి, ఈ సొసైటీలో అంటే మనం ఏదైనా ఒక గొప్ప పనులు చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, వాళ్ళు నానా రకాలుగా మనల్ని ఏంటిది వెనుకకు లాగేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఎంత పెద్ద పని అయినా సరే ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్తే అది సాధించుకోగలిగింది. అలాగే ఈ టిడుబ పక్షి ఏంటి అంత పెద్ద పనిని కూడా ఆ సముద్రుడి దగ్గర ఆయుధంగా కాదు అనేటువంటి ఒక గొప్ప పనిని కూడా అది తనయందు తనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో అది సాధించుకోగలిగింది. అలాగే మనం కూడా ఎవ్వరు ఏమన్నా సరే మన పైన మనం సాధించగలము అనేటువంటి సంకల్పం ఆత్మవిశ్వాసం మనకుంటే ఏ పనైనా సాధించగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ ఈ లెసన్ మీకు పెట్టడం జరిగింది.
అయితే దీంట్లో మీకు కొన్ని షార్ట్ ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ మీకు ఉంటాయి, అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి జాగ్రత్తగా వినండి. దానిలో నుంచి వెళ్ళి మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అవి విని మీరు మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే, టిట్టి దంపతి కుత్ర ప్రతివసతి స్మ, టిట్టి దంపతి కుత్ర ప్రతివసతి స్మ అంటే దీని మీనింగ్ ఏంటంటే, టిట్టిబ పక్షులు, టిట్టిబ దంపతి ఆ రెండు పక్షులు ఎక్కడ నివసించేటువంటివి, ఎక్కడ ఉండేవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంతకుముందు మీకు లెసన్ లో చెప్పాను ఎక్కడ ఉండేవి, నది సముద్ర తీరంలో ఉండేవి, ఓకేనా? అది ఇక్కడ రాయాలి, టిట్టిబ దంపతి సముద్ర తీరే ప్రతివసతి స్మ అని చెప్పేసి రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, దేవకార్యాయ భగవాన్ పుత్ర యాస్యతి. దేవకార్యాయ అంటే భగవంతుడు అతని పని మీద, భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆన్సర్, దేవకార్యాయ భగవాన్ అమరావత్యః యాస్యతి. భగవాన్ అమరావత్యః యాస్యతి అంటే ఇతను భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, అమరావత్యః అమరావతికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భగవత సముద్ర కిమితి అభిహిత, భగవంతుడు సముద్రుణ్ణి ఏమని అన్నాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటాడు చూడండి. భగవత సముద్ర టిట్టిబాండాన్ దేహి నోచేత్ త్వాం స్థలత నయామి ఇతి అభిహిత అంటే, భగవత మళ్ళీ ఒకసారి చూడండి, భగవత సముద్ర టిట్టిబాండాని దేహి అంటే టిట్టిబ పక్షి యొక్క అండాని, అండ అంటే గుడ్లు ఇచ్చేసాయి, టిట్టిబాండాని దేహి అంటే టిట్టిబ పక్షి యొక్క గుడ్లు ఇచ్చేసాయి. నో చేత్ లేకపోతే, త్వాం స్థలతాం నయామీతి అభిహిత అంటే లేకపోతే నా కోపానికి నువ్వు గురి అవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఇలా అంటాడు, ఓకేనా? దీని తర్వాత వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, ఆ వన్ వర్డ్ ఆన్సర్స్ కూడా చూడండి. ఈ వన్ వర్డ్ ఆన్సర్స్ లో నుంచి నీకు తప్పకుండా ఫైనల్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, అందుకే జాగ్రత్తగా వినండి. వైనతేయ కహ, వైనతేయ కహ అనేది ఫస్ట్ క్వశ్చన్. వైనతేయ కహ అంటే వైనతేయుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ కి మీనింగ్. వైనతేయుడు ఎవరు అని అంటే గరుడ అని చెప్పేసి రాయాలి. గరుడ అంటే గరుడికి, గరుడ పక్షికి వైనతేయుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది, ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్, పూర్ణిమా దినే కాచరతి. పూర్ణిమా దినే అంటే పౌర్ణమి వేళలో, పౌర్ణమి వేళలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ క్వశ్చన్. పౌర్ణిమా దినే సముద్ర వేళ చరతి. సముద్ర వేళ చరతి అంటే సముద్రంలో ఉన్నటువంటి అలలు ఏమైతున్నాయో చాలా ఎగసి పడుతూ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. నెక్స్ట్, కహ దుర్జయ. కహ దుర్జయ అంటే ఏది సాధ్యము కాని పని అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఏది సాధ్యము కాని పని అంటే, బహూనాం ఆసరానాం సమవాయ దుర్జయ. బహూనాం ఆసరానాం సమవాయ అంటే ఇక్కడ లెసన్ లో మనకి ఇది ఎప్పుడైతే సముద్రుణ్ణి సముద్రుడి పైన గెలుస్తా అని చెప్పేసి ఈ టెట్టుబ పక్షి అంటదో, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనం బలహీనులు ఎంత మంది కలిసినా కానీ ఒక బలవంతుడి పైన గెలవలేము, అలాగే సముద్రుడు చాలా బలవంతుడు, మనం బలహీనులం, మనం ఎంత మంది కలిసినా కానీ ఆ సముద్రుడి పైన గెలవలేము అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఒక సందర్భంలో అంటారు ఈ వాక్యాన్ని. అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, కహ దుర్జయ. కహ దుర్జయ అంటే ఏది జయింపడానికి వీలు కానటువంటి విషయము అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి మీనింగ్. బహూనాం ఆసరానాం సమవాయ దుర్జయ. బహూనాం ఆసరానాం సమవాయ దుర్జయ అంటే ఎక్కువగా అంటే ఏంటి, బహూనాం ఆసరానం అంటే ఎక్కువ బలహీనులు, ఎంత మంది బలహీనులు కలిసినా ఒక బలవంతుణ్ణి ఏమి చేయలేరు అని చెప్పేసి ఇక్కడ ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ ఆన్సర్, ఓకేనా? అయితే ఇది టిట్టిబ దంపతి అనేటువంటి లెసన్. దీంట్లో మీకు ఈ థర్డ్ లెసన్ ఏదైతే ఉందో దీన్ని మీకు ఇంతకుముందు చెప్పాను, ఎంత అద్భుతమైన లెసన్ అంటే ఇది. మీకు ఈ లెసన్ ద్వారా మనము ఒకటి, మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఎంత చిన్న వాళ్ళమైనా సరే
ఎంత గొప్ప పనినైనా సరే, ఎంత చిన్నగా ఉన్నా ఎంత గొప్ప పనినైనా కూడా సాధించగలుగుతాము. అది ఎప్పుడు అంటే మనము ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పని చేయాలని చెప్పేసి అనుకొని ఆ పని వైపు మనము వేరే ఎవ్వరు ఏమి అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మనము ముందుకి వెళుతూ ప్రతిరోజు ఆ పనిని పని పట్ల ఒక సంకల్పంతో ఆ పనిని శ్రమించుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ పనిని మనం చేయగలుగుతాం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ టిట్టివంబది అనేటువంటి లెసన్ దేనిలో నుంచి తీసుకున్నారని చెప్పాను, పంచతంత్రం. పంచతంత్రం అనేది ఎవరు రాశారు, విష్ణు శర్మ. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి తెలియవలసిన విషయము. ఏంటి అంటే ఈరోజు టెక్నాలజీ ఇవన్నీ కూడా విదేశాలలోనే ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు ఎంతో భ్రమపడి విదేశాలకు వెళ్ళడము, అక్కడనే ఉండడము, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి జ్ఞానము ఎక్కడ ఉంది, భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో గొప్ప గొప్ప కవులు ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలను రాశారు. ఆ గ్రంథాలలో ఒకటి ఈ పంచతంత్రము. ఆ పంచతంత్రమే ఇప్పుడు మనకి ఎన్నో టీవీలలో చిన్న చిన్న కార్టూన్స్ గా కూడా మనకి చూపించడం జరుగుతుంది. ఆ పంచతంత్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, జస్ట్ పిల్లలు ఎవరైనా సరే అందరూ చదువుకోవాల్సిన, అంటే అందరూ చదువుకోలేరు, వాళ్ళకి కొంతమందికి చదువుపైన ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా దీంట్లో నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక కథ రూపంలో వాళ్ళకి చెప్పి ఆ కథని వాళ్ళకి ఏంటి అంటే అర్థం చేపించి దాంట్లో నుంచి వెళ్ళి ఒక ఏంటి ఒక నీతిని బోధించడము, ఇలా ఉండాలరా ఇలా చేయాలరా అని చెప్పేసి ఈ కథలో ఇది ఇలా జరిగింది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఇది ఇలా దుర్మార్గమైనటువంటి పని చేసింది కాబట్టి ఇది ఓడిపోయింది, ఇది ఇంత బాగా ఉంది కాబట్టి ఇది గెలిచింది అనేటువంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తో మనం పిల్లలకు చెప్పి వాళ్ళకి మనం ఏంటి అంటే ఒక నీతిని బోధించడానికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ లెసన్ మీరు అందరు మంచిగా గుర్తు పెట్టుకొని ఇంతకుముందు చెప్పినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ లాంగ్ ఆన్సర్ ఇప్పుడు మీకు ఏదైతే స్టోరీ చెప్పానో అది మీకు ఎగ్జామ్ లో రాదు, ఆ స్టోరీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ దీంట్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్, ఫోర్మల్ ఆన్సర్స్ ఇవి మాత్రమే చదవాలి. ఇంకేన వాక్యేన సమాధత, అంటే ఇవి వన్ వన్ ఆన్సర్స్. వన్ వన్ ఆన్సర్స్ లో మీకు ఫస్ట్ క్వశ్చన్ వైనతేయ కహ, వైనతేయ కహ అంటే వైనతేయుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఈ క్వశ్చన్ మీనింగ్. వైనతేయుడు అనేటువంటి పేరు గరుడుడికి, గరుడ అంటే మన విష్ణుమూర్తి యొక్క వాహనానికి వైనతేయ అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉంది. కాబట్టి వైనతేయ కహ అంటే వైనతేయ గరుడ అని చెప్పేసి మీరు రాయాలి. ఓకేనా? దాని తర్వాత పూర్ణిమా దినే కాచరతి. పూర్ణిమా దినే కాచరతి అంటే పౌర్ణమి వేళలో, పూర్ణిమ అంటే పౌర్ణమి, పౌర్ణమి వేళలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. అయితే పూర్ణిమా దినే సముద్ర వేళ చరతి. సముద్ర వేళ అంటే మీకు లెసన్ లో చెప్పాను నేను, ఏమని పౌర్ణమి వేళలో సముద్రుడు ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద అలలతో వచ్చి ఒక పెద్ద ఏనుగులను సైతము ఆ అలలలో తీసుకు వెళ్ళేటువంటి శక్తి ఆ సముద్రుడికి ఉంటదంట. కాబట్టి ఇక్కడ ఏంటిది పూర్ణిమా దినే కాచరతి అంటే పూర్ణిమా దినే సముద్ర వేళ. సముద్ర వేళ అంటే చాలా పెద్ద పెద్ద అలలు అని చెప్పేసి అలలు వస్తాయి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకేనా? కహ దుర్జయ, కహ దుర్జయ అంటే ఏది అసంభవము ఏది చేయలేము అని చెప్పేసి దానికి క్వశ్చన్. అంటే బహునాం ఆసరాణం సమవాయ దుర్జయ. బహునాం ఆసరాణం సమవాయ అంటే ఇక్కడ మన దేశంలో ఏంటి అంటే ఈ టిట్టివ పక్షి నేను సముద్రాన్ని గెలుస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అందరూ ఏమంటారు అంటే బహునాం ఆసరాణం సమవాయ దుర్జయ అంటే చాలా బలహీనులైనటువంటి ఎంత మంది కలిసినా కానీ ఒక బలవంతుని ఏమి చేయలేడు అని చెప్పేసి దీనికి మీను. బహునాం ఆసరాణం సమవాయ దుర్జయ అంటే ఒక బలవంతుణ్ణి బలహీనులు ఎంత మంది కలిసినా కానీ ఏం చేయలేరు అది దుర్జయము అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఇవి షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఇవి 3 మార్క్స్ కి అడుగుతారు. దీంట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే టిట్టివ దంపతి పుత్ర ప్రతివసతి స్మహ. టిట్టివ దంపతి పుత్ర ప్రతివసతి స్మహ అంటే టిట్టివ దంపతులు అవి ఎక్కడ ఉండేవి, అవి వాటి యొక్క నివాసం ఎక్కడ ఉండే,
అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఓన్లీ ఇక్కడ ఆన్సర్ ఏదో అది నేను ఇక్కడ రాసాను చూడండి, అలా ఎప్పుడు రాయకూడదు. మీరు ఎలా రాయాలి అంటే, ఈ సెంటెన్స్ మొత్తం ఇక్కడ ఫ్రేమ్ చేయాలి, సెంటెన్స్ మొత్తం ఇక్కడ కింద రాయాలి. ఎలా అంటే, ఇప్పుడు తిట్టిబ దంపతి కుత్ర ప్రతి వసతి స్మ అనేది క్వశ్చన్. దానిలో ఈ కుత్ర అనేటువంటి ప్లేస్ లో సముద్ర తీరే అని చెప్పేసి రాయాలి. సముద్ర తీరే అంటే తిట్టుబ దంపతులు ఎక్కడ ఉండేవి, సముద్ర తీరంలో ఉండేవి, కాబట్టి సముద్ర తీరే అని చెప్పేసి ఈ కుత్ర అనే ప్లేస్ లో సముద్ర తీరే అని చెప్పి రాసి మిగతా క్వశ్చన్ అంతా అటు అటువైపు ఇటువైపు ఈ కుత్ర అనే ప్లేస్ లో రిప్లేస్ చేయాలి అంతే. ఓకేనా? తిట్టుబ దంపతి కుత్ర ప్రతిమ సతీ స్మహ అంటే తిట్టుబ దంపతి సముద్ర తీరే ప్రతిమ సతీ స్మహ ఇలా రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి అంటే అమరావత్యం, అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, దేవుడు అంటే భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు పని, అతనికి పని మీద ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు అని చెప్పేసి ఇంకా క్వశ్చన్. దీని మీనింగ్ ఏంటి అంటే, అతను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు అంటే, అమరావతి స్వర్గలోకానికి రాజధాని అమరావతి అని అంటారు. ఆ అమరావతి అనేటువంటి నగరానికి శ్రీ మహావిష్ణువు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, దేవకార్యాయ భగవాన్ ఈ కుత్ర అనే ప్లేస్ లో అమరావత్యం యాస్యతి ఇలా రాయాలి. ఓకేనా? అర్థమైన? దేవకార్యాయ భగవాన్ అమరావత్యం యాస్యతి అని చెప్పేసి రాయాలి. ఈ కుత్ర అనే ప్లేస్ లో అమరావత్యం అనేది రిప్లేస్ చేయాలి ఆన్సర్ లో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, భగవత సముద్ర భగవత సముద్ర కిమితి అభిహిత. భగవంతుడు సముద్రుడితో ఏమన్నాడు అని చెప్పేసి క్వశ్చన్. భగవత సముద్ర కిమితి అభిహిత అంటే భగవత అంటే భగవంతుడు, సముద్ర అంటే సముద్రుడితో, కిమితి అంటే ఏమని, అభిహిత అంటే అన్నాడు అని చెప్పేసి క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటంటే, భగవత సముద్ర టిట్టిబాండాన్ దేహి. టిట్టిబాండాన్ దేహి అంటే టిట్టిబ దంపతి యొక్క ఆ గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసాయి. నోచేత్ మాం స్థలతాం నయామి ఇది అభిహిత. నోచేత్ అంటే లేకపోతే, త్వాం అంటే నిన్ను, స్థలతాం నయామి ఇది అంటే నా కోపాన్ని నువ్వు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అభిహిత అభిహిత అంటే అన్నాడు అని చెప్పేసి దీనికి మీనింగ్. ఓకేనా? ఈ ఈ వన్ వన్ ఆన్సర్స్, దాని తర్వాత ఈ షార్ట్ ఆన్సర్స్, ఇవి మొత్తం కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.